हेलो व्यूवर्स, हाय, नमस्ते, वेलकम बैक टू अवर चैनल परी टॉक्स। नेनु मी परिमला। ई रोजु मन चैनल्लो नेनु चेयबोये रेसिपी एंटंटे मिक्स्ड फ्रूट हल्वा। सो अदि एंतो टेस्टीगा उंटुंदि, अलागे चेयडं कूडा चाला ईजीगा, केवलं 15 निमिषाल्लोने चेसेसुकोवच्चु। दीन्नि पिल्ललु कूडा बागा इष्टंगा तिंटारंडि। मनकि आ हल्वा तिंटुंटेने एंतो टेस्टीगा उंटुंदि, प्लस अंदुलो उंडे फ्रूट्स फ्लेवर अनेदि कूडा मनकि बागा तेलुस्तुंदि। सो मनम आ वीडियो ने चूडबोये मुंदु मीरु गनुक फस्ट टाइम ना चैनल ने चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसि अलागे पक्कन उन्न बेल ऐकान नि कूडा क्लिक चेयंडि। दानि द्वारा नेनु पेट्टे वीडियोस अन्नी मीकु ईजीगा वस्तायि। इप्पुडु मिक्स्ड फ्रूट हल्वा प्रिपेर चेयडं एलागो चूसेद्दां। ముందుగా బాండి పెట్టుకొని అందులో ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి। మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు। బటర్ మొత్తం కరిగిన తర్వాత అందులో మనము కట్ చేసి పెట్టుకున్న కొన్ని జీడిపప్పు ముక్కల్ని అందులో వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। కలర్ చేంజ్ అయ్యే కదండి, ఇప్పుడు వాటిని మనము ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। అలాగే అదే బటర్ లో కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పును కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి। అవి కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత అదే బాండిలో మరొక స్పూన్ బటర్ కూడా వేసుకొని కరిగించుకోవాలి। బటర్ కరిగిపోయింది కదా అండి, ఇప్పుడు దాంట్లో మనము ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇది రవ్వ అనేది కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనము బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే మనకి స్వీట్ లో చిన్న చిన్న ఉంటల్లాగా ఫామ్ అవ్వకుండా నీట్ గా ఉంటది హల్వా అనేది। ఉంటల్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటాయి। అది ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వాటర్ మెలన్ జ్యూస్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి। ఇక్కడ వచ్చేసి నేను వాటర్ మెలన్ ను కొద్దిగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఫిల్టర్ చేసుకున్నానండి। వాటర్ ఏమ యాడ్ చేయలేదు, షుగర్ ఏమ యాడ్ చేయలేదు, జస్ట్ వాటర్ మెలన్ కట్ చేసుకొని మిక్సీ పట్టి ఫిల్టర్ చేసుకున్నాను। ఆ జ్యూస్ ని ఇక్కడ వేసేసి బాగా కలుపుకోవాలి। ఇక్కడేంటంటే మనము ఆపకూడదు, కంటిన్యూగా కలుపుతూ ఉండాలి। ఆపితే ఏమవుతుందంటే మనకి ఆ రవ్వ అనేది చిన్న చిన్న ఉంటల్లాగా ఫామ్ అవుతాయి। ఇప్పుడు అది గట్టిపడింది కదా రవ్వ జ్యూస్ కలిపేసి, ఇప్పుడు ఇది గట్టిపడిన తర్వాత ఇందులో ఒక కప్పు షుగర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇక్కడ నేను తీసుకున్న వాటర్ మిలన్ అయితే అంత స్వీట్ లేదు, అందుకోసం అని చెప్పేసి నేను ఒక కప్పు షుగర్ తీసుకున్నాను। మీరు తీసుకున్న వాటర్ మిలన్ కానీ కొంచెం స్వీట్ ఉంటే షుగర్ అనేది కొంచెం తక్కువగా తీసుకోవచ్చు। షుగర్ కూడా బాగా కరిగిపోయింది కదా, ఇది షుగర్ కూడా బాగా కరిగిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు మ్యాంగో ప్యూరీన్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇక్కడ మ్యాంగో కూడా నేను ఒక మ్యాంగో తీసుకున్నానండి, బంగినపల్లి మామిడి పండు తీసుకున్నాను, అది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను। చూసారు కదా, ఇప్పుడు వాటర్ మిలన్ మ్యాంగో అనేది బాగా కలిసిపోయాయి। దాని తర్వాత ఒక కప్పు యాపిల్ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఇక్కడ యాపిల్ ఏంటంటే నేను బాయిల్ చేయలేదు, డైరెక్ట్గా వేశాను। మనం స్వీట్ తినేటప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో క్రంచి తగులుతుంటే టేస్ట్ ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి డైరెక్ట్గా యాడ్ చేసేసాను। ఇప్పుడు మూడు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి తీసుకుంటే అందులో ఏమవుతుందంటే అన్ని ఫ్లేవర్స్ ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయి మనకి స్వీట్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి। చూసారు కదా, మనకి మిక్స్డ్ ఫ్రూట్ హల్వా అనేది రెడీ అయిపోయింది। ఇప్పుడు ఇందులో చివరిగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, వాటిని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇక్కడ నేను బాదం పప్పు జీడిపప్పు వాడాను, మీ దగ్గర ఇంకా వేరేటి ఉంటే అవైనా యూస్ చేసుకోవచ్చు। మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే। చూసారు కదా, ఎంతో టేస్టీగా సింపుల్గా జస్ట్ 15 నిమిషాల్లో అయిపోయే మిక్స్డ్ ఫ్రూట్ హల్వా అనేది మనకి రెడీ అయిపోయింది। మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఏంటో కమెంట్ సెక్షన్లో తప్పకుండా ఇవ్వండి। ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి। అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దే। ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం। కీప్ వాచింగ్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే।